12 రోజులుగా ముగ్గురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది, దానికి సమాధానం చెప్పాలని మంగళగిరి మైనార్టీ సోదరుని వైకాపా నాయకుడు చంపారు, బ్యాట్ బట్టను కొట్టి చంపేశారు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏమవుతుంది? ఈ రోజు తాడేపత్రులు మా కార్యకర్తలు చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు స్థానంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు స్థానంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. చిన్న మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడండి వైకాపా కార్యకర్త? ఎవరు దెబ్బ తగిలింది? ఎవరిని చంపా? మేము ఒక్కడ జోలికి వెళ్ళాం. మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం. కరెక్ట్ గా ఋషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మొత్తం చూడండి, ఇంకా చాలా ఉన్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు, ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందు పెడతాం. ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట, మరి కొడలి సూపర్ సార్ అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారు.